ఇప్పుడు 50వ శ్లోకం చూడండి. కవీనాం సందర్భస్తవక మకరందైకరసికం కళాక్షవ్యాక్షేపభ్రమర కలభౌ కర్ణయుగళం అముంచ్యంతో దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గా దళికనయనం కించిదరుణం. అమ్మా, కవీశ్వరుల యొక్క రసవత్తరమైనటువంటి రచనలు అనే పుష్పగుచ్ఛముల నుంచి జాలువారినటువంటి తేనెయందు మాత్రమే ఆసక్తిని చూపేటటువంటి నీ చెవులను కడగంటి చూపులు అనేటటువంటి నెపంతో నీ రెండు కళ్ళు అనేటటువంటి గండు తుమ్మెదలు శృంగారానుభూతి పొందటంలో ఆసక్తి గలవై నీ వీణుల యొక్క జంటను విడవలేక ఉండగా పైభాగాన ఉన్నటువంటి ఆ లలాట నేత్రం ఉన్నదే, ఆ నేత్రం ఇది చూసి మిక్కిరి అసూయ చెంది ఎర్రబడింది అంటూ ఉన్నారు భగవత్పాదుల వారి శ్లోకంలో. ఇక్కడ అమ్మవారి కళ్ళను వర్ణిస్తూ ఉన్నారు. ఆ రెండు కళ్ళు కూడా ఆకర్ణాంతములో శివులను తాకి ఉన్నాయట, వాటికి అమృత బాణం లభించింది. మూడవ కన్ను దూరంగా ఉన్నది, అందుచేత దానికి అమృత బాణం లభించలేదు, అందుచేత అది అసూయ పడుతూ ఉన్నది. అంటే పరమేశ్వరి యొక్క కళ్ళు ఆకర్ణాంతములు అని చెబుతూ ఉన్నారు. కనుబొమ్మల కిందుగా ముక్కు దూరానికి రెండు వేపులా రెండు కళ్ళున్నాయి. ఈ రెండు కళ్ళు నల్లగా ఉండి చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ రెండూ కాక భ్రూమధ్య భాగంలో మూడవ నేత్రం ఉంది, ఇది కొంచెం ఎర్రగా ఉంది. మొదటి రెండు కళ్ళు నల్లగా ఉన్నాయి, ఈ మూడవ కన్ను మాత్రం ఎర్రగా ఉంది. కవీశ్వరులు మంచి మంచి రసవత్తరమైనటువంటి కావ్యాలు రాసినప్పుడు వాటి నుంచి ప్రవహించేటటువంటి ఆ తేనెధారలను ఆస్వాదించటము అనేటటువంటి దాంట్లో ఆ పరమేశ్వరి యొక్క చెవులు ఆసక్తిని కలిగి ఉన్నాయి. ఆ తేనెధారలు గ్రోలటానికి ఈ రెండు కళ్ళు చెవుల దాకా వెళ్ళాయి అంటున్నారు భగవత్పాదుల వారు. అంటే ఆ కళ్ళు ఆకర్ణాంతములు అన్నమాట. మరి మూడవ నేత్రం ఇది లలాటం మీద ఉంది, మరి చెవులేమో దూరంగా ఉన్నాయి, లలాటం పైనుంది. ఆ లలాట నేత్రము అనేది ఈ చెవుల వరకు రాలేదు కదా, అందుచేత ఆ లలాటంలో ఉన్నటువంటి మూడవ నేత్రానికి అమృతపానం దక్కలేదట, కాబట్టి అది అసూయతో ఎర్రబడింది అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు. అయితే దేవి కళ్ళను వర్ణించేటప్పుడు లలితాశాస్త్రంలో 18వ నామంలో చూడండి, వక్త లక్ష్మీ పరివాహాచరణ్ మీనాభలోచన, ముఖ కాంతి అనేటటువంటి ప్రవాహంలో కదలాడుతూ ఉన్నటువంటి చేపల జంటతో సాటి అయినటువంటి కళ్ళు కలిగినటువంటిది అని లలితాశాస్త్రంలో చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం ఆ పరమేశ్వరి యొక్క రెండు కళ్ళు అమృతపానం చేస్తూ ఉంటే ఆ లలాట నేత్రానికి అమృతం దక్కకపోవటం వల్ల అది అసూయతో ఎర్రబడింది అంటూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో.